हेलो मूवी लवर्स नमस्ते वेलकम टू वन इंडिया तेलुगु यूट्यूब चैनल देश रक्षण व्यवस्था अत्यंत कीलकंगा व्यवहारिस्तोन्न डिफेंस रिसर्च एंड डेवलपमेंट ऑर्गेनाइजेशन डीआरडीओ मरो घनता साधिंचिंदि तोली मानव रहित युद्ध विमानान्नि अभिवृद्धि चेसिंदि ఈ రకానికి చెందిన యుద్ధ విమానాల తయారీలో ముందడుగు వేసింది. ఈ యుద్ధ విమానం ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. దీనితో ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ఇక మరిన్ని రక్షణ శాఖ అమ్ముల పదులోకి రానున్నాయి. అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ను ఇవాళ కర్ణాటకలోని చిత్రదుర్గ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా పరీక్షించింది. ఈ తరహా యుద్ధ విమానాన్ని డిఆర్డిఓ అభివృద్ధిపరచడం ఇదే తొలిసారి. మానవరహిత యుద్ధ విమానం ఇది. దీన్ని నడపడానికి ఎయిర్ కమాండర్ అవసరం ఉండదు, తనంతట తానుగా టేకాఫ్ తీసుకుంటుంది. నిర్దేశిత సమయానికి నిర్దేశిత ప్రాంతంలో ల్యాండ్ కూడా అవుతుంది. వే పాయింట్ నావిగేషన్తో సహా 100% ఖచ్చితత్వంతో ఈ ప్రయోగం విజయవంతమైంది. మానవరహిత ఎయిర్ క్రాఫ్ట్ అభివృద్ధి దిశగా కీలకమైన సాంకేతిక పరిజ్ఞానం, అదే స్థాయిలో ఖచ్చితమైన పనితీరుని ఈ యుద్ధ విమానం రికార్డు చేసిందని డిఆర్డిఓ వెల్లడించింది. ఈ మేరకు ఈ ఎయిర్ క్రాఫ్ట్కు చెందిన ఓ వీడియో క్లిప్ను తన అధికార మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ అయిన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. డిఆర్డిఓకి చెందిన ప్రముఖ పరిశోధన ప్రయోగశాల ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఏడిఈ దీన్ని డిజైన్ చేసింది. కాగా ఈ మానవరహిత యుద్ధ విమానానికి చిన్న టర్బోఫ్యాన్ను అమర్చారు. ఎయిర్ ఫ్రేమ్, అండర్ క్యారేజ్, ఫ్లైట్ కంట్రోల్స్, ఏవియానిక్ సిస్టంలను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే అభివృద్ధి చేశారు డిఆర్డిఓ శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే దీన్ని అభివృద్ధి చేశామని పేర్కొన్నారు.